వెల్కమ్ టు కిచెన్ హెవెన్ బ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో కారపు చెక్కలు, అదే పప్పు చెక్కలు ఎలా చేయాలనే చూపిస్తున్నానండి. వీటినే తపాల చెక్కలు కూడా అంటారు. చూసారా, ఇలా తుంపితే తునిగిపోతున్నాయి కదా. ఇలా క్రిస్పీగా రావాలంటే మాత్రం దీనికోసం ఒక చిన్న చిట్కా ఉందండి. వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. మరి దాని ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. నేను ఒక 500 గ్రాముల బియ్యపిండి తీసుకున్నానండి. దాంట్లో ఒక గంట ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు 1-2 స్పూన్లు, పెసరపప్పు 1-2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలా పప్పులు వేసుకోవడం వల్ల తినేటప్పుడు మంచిగా పన్నుకు తగిలితే క్రిస్పీగా ఉంటుంది కదా, చక్కగా టేస్ట్ ఉంటుందండి. ఒకవేళ మీకు పప్పులు నచ్చకపోతే కనుక సగ్గుబియ్యంను ఒక గంట ముందు నానబెట్టి సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు, లేదా వేయించిన పల్లీలు వేసుకోవచ్చు, లేదా ధనియాలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అండి. ఆ తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాను. అది ఆ పేస్టు పచ్చిమిర్చి పేస్ట్ 1-3 స్పూన్స్ వేసాను. ఈ బియ్యపిండికి కారం కొంచెం ఎక్కువగా వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుందండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు బటర్ అండి, అంటే వెన్న. ఇది వేయడం వల్ల, ఈ వెన్న వేసుకోవడం వల్ల పిండిలో మంచిగా వాటర్ పోసి కలుపుకోకముందే ఇది వెన్న వేసి కలపడం వల్ల చెక్కలు మంచి క్రిస్పీగా టేస్ట్ వస్తాయండి. ఇదేనండి ఈ చెక్కల్లో ఉన్న చిట్కా. ఒకవేళ మీకు వెన్న అవైలబుల్గా లేకపోతే డాల్డా వేసుకోవచ్చు, లేదా వేడి నూనెని, బాగా మరిగించిన వేడి నూనెని 3-4 స్పూన్స్ వేసుకొని కూడా పిండిలో వేసుకొని ముందుగా కలుపుకున్న తర్వాతే, ఆ తర్వాత గోరువెచ్చని వాటర్ తోటి మనము ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ తోటి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, చెక్కలు చేసేటప్పుడు ఈ విధంగా ఆయిల్ని లేదా బటర్ని వేసుకోవడం వల్ల చెక్కలు మంచి క్రిస్పీగా వస్తాయి. ఇదేనండి చిట్కా. ఇలా ఈ విధంగా పిండిని తట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుందండి, ఆ బెల్ ఐకాన్ కూడా ఒకసారి ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషను మీ వరకు వచ్చేస్తుంది. ఇలా పిండి మొత్తము అలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చెక్కలు మంచి టేస్ట్ ఉంటాయండి. ఒకటి తినే దగ్గర 2-3 తినేస్తారు ఆగకుండా, అంత టేస్టీగా ఉంటాయి, అంత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఒక పూరి ప్రెస్ తీసుకొని దానికి ఒక పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని, ఇలా ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసేసి ఒక పిండి గుండె పెట్టేసుకొని లైట్గా ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేస్తామనుకోండి పిండిలో ఉన్న పప్పులు బయటకు వచ్చేసి పిండి విడిపోతుంది. సో అందుకోసమనే ప్రెస్ చేసుకునేటప్పుడు లైట్గా ప్రెస్ చేయండి, చక్కగా గుండ్రంగా మంచిగా వచ్చేస్తాయి. ఇలా ఒక 5-6 ఉండల్ని మనం ఇలా ప్రెస్ చేసుకొని ఒక కవర్ మీద పెట్టేసుకొని ఒకేసారి మనం కాల్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చెక్కలు కాల్చేటప్పుడు మాత్రము ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆ తర్వాత హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ చెక్కల్ని కాల్చుకోవాలి. ఈ బియ్యపిండి చెక్కలు కొంచెం కాల్చడానికి కొంచెం టైం పడుతుందండి, బట్ కొంచెమే మరీ ఎర్రగా కాల్చొద్దండి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు కాల్చొద్దు. ఎందుకంటే బియ్యపిండి కదా, ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. మనము ఆయిల్లో ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కాలినట్టుగా మనకి తెలిసిపోతుందండి. అవి ఫ్రై అయిన వెంటనే మనం వెంటనే తీసేయాలి. ఎక్కువసేపు మనం ఫ్రై చేసామంటే బయటకు వచ్చేసాక బాగా కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అయిపోతాయండి. సో అందుకోసమనే కొంచెము మనకి ఫ్రై అయిపోయినని తెలిసిపోగానే తీసేసేయాలి. చూసారా, ఈ విధంగా బియ్యపిండి కదా కొంచెం వైట్గానే ఉంటుందండి, బట్ అవి ఆరిపోయిన తర్వాత చక్కటి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. చూసారా, ఈ విధంగా వచ్చేస్తాయి ఆరిపోయిన తర్వాత. చూసారా ఎంత బాగున్నాయో.
పండగల సీజన్ కదండి, హ్యాపీగా ఇలాంటి స్నాక్ ఐటెం చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. చూసారా, తుంపితే అలా తునిగిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.